ఎక్కడైనా సరే ప్రపంచంలో చెప్పిన నగ్న సత్యం అర్బనైజేషన్ పట్టణీకరణ వల్ల ఆదాయం పెరుగుతుంది తప్ప గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా నియర్ బై టౌన్ కెళ్ళి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసరం చదువు కోసరం ముందుకు పోయే రోజులు ఇవన్నీ అందుకనే ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు అమరావతి కాన్సెప్ట్ వచ్చినప్పుడు బానే ఉంది అప్పటి పేరు కూడా పెట్టలేదు రాజధాని కోసరం ఆలోచించాం నేను ఆలోచించిన తర్వాత 10 మందితో మాట్లాడినప్పుడు 20 మందితో మాట్లాడినప్పుడు 4-5 మీటింగ్లు అయినాక ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ఇక్కడుండే రైతాంగాన్ని అడగదాం రైతుల ముందుకొస్తే రైతులే భాగస్వామిగా ఒక రాజధాని కడదామని ఆ రోజు ఒక సంకల్పం ఇది ఒక సంకల్పం మాత్రం ఇది ఆచరణ సాధ్యమా కూడా నాకు కూడా తెలియదు నేను 4-5 సార్లు మా క్యాబినెట్ లో మాట్లాడాను మాట్లాడిన తర్వాత కొంతమంది ఇక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారు రైతులు ఆదర్శ రైతులు అంటారు అమ్మన్నాను 2-3 మీటింగులు ఉన్నాయి ఇక్కడ కూడా రైతుల్లో అన్ని కులాలు ఉన్నాయి రైతుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ లేదు ఇప్పుడు కూడా మన్న కూడా నేను ఇంత డెవలప్ చేసి ఓడిపోయిన సీట్ ఏదంటే తాడికొండ ఓడిపోయింది రాజధానిలో ఉండే తాడికొండ ఎస్సీ సీటన ఓడిపోయాం నేను హైదరాబాద్ అభివృద్ధి చేసి నెక్స్ట్ ఎలక్షన్ లో 2004 లో కైరతాబాద్ ఓడిపోయాం కాబట్టి అభివృద్ధికి ఎన్నికలకు సంబంధం లేదు కానీ మనం చేసిన పనులు మాత్రం శాశ్వతంగా ఉంటాయి మనకు ఒక సటిస్ఫాక్షన్ ఉంటుంది జరిగింది అది ఇక్కడ నేను అది ఆలోచించినప్పుడు వాళ్ళు వస్తే ఒక 4-5 మీటింగుల్లో మాట్లాడాం మాట్లాడిన తర్వాత ఒకరొకరు చెప్పిన తర్వాత అందరి అభిప్రాయాలు విన్న తర్వాత సూత్రపాయంగా మీరు గాని మాకు అనుకూలంగా ఇవ్వగలిగితే ప్యాకేజ్ గాని కాంపెన్సేషన్ గాని ఇవ్వగలిగితే మేము కూడా ఆలోచిస్తామని చెప్పిన తర్వాత దానికి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకొని ఫైనల్ గా ప్రపంచంలో ఎక్కడ జరగిన విధంగా ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఘనత ఆ రోజు ఇక్కడే రైతాంగానికి దక్కింది దాతల మీరు అక్కడి నుంచి ప్రారంభమైంది దేనికంటే ఎవరు మాట్లాడినా 53 నుంచి రెండు కూడా గుంటూరుకు విజయవాడకు మధ్యలో ఉండాలి రెండోది ఇప్పుడే మిత్రులు మాట్లాడి చాలా స్పష్టంగా చెప్పారు ఇచ్చాపురం నుంచి కడాన మంత్రాలయం లేండి కొప్పం అన్ని కూడా ఇదే చేస్తే రెంటికి సమానంగా ఉండే ఏకైక ప్రదేశం కృష్ణా నది ఒడ్డు ఎక్కడి నుంచి లెక్కేసుకోండి పదం 12 పార్లమెంట్ ఒక సైడ్ 12 పార్లమెంట్ ఒక సైడ్ 13వ పార్లమెంట్ గుంటూరు డిస్టెన్స్ కూడా ఎగ్జాక్ట్ గా అదే డిస్టెన్స్ వస్తుంది ఇక్కడ ఒక కమ్యూనిటీ కోసరం లేకపోతే ఇంకొకర కోసరం హైదరాబాద్ అభివృద్ధి చేశానంటే నేను రాయలసీమ నుంచి వచ్చా ఇక్కడ కూడా నేనే చూసా ఇక్కడ ఉంటే ముగ్గురు రాయలసీమ వాళ్ళు ఉన్నారు ఇక్కడ తులసిరెడ్డి రాయలసీమ కడప రామకృష్ణ అనంతపూర్ నేను చిత్తూరు అంటే ఆ రోజు నేను అభివృద్ధి చేయాలంటే తిరుపతిని అభివృద్ధి చేయాలి నేను రాజధాని ఎంపిక చేసుకోవాలనుకుంటే మా ఇంటి ముందర తిరుపతిలో ఎంపిక చేసుకుంటే అక్కడ బ్రహ్మాండమైన ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది నారావారిపల్లి నుంచి రంగంపేట నుంచి తిరుపతి వరకు కొన్ని వేల ఎకరాలు ఉంది ఏమీ ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం లే కానీ అది కాదు నేను శాశ్వతం కాదు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని శాశ్వతం ఆ రాజధాని సెంట్రల్ ప్లేస్ లో ఉండాలని ఆలోచించాను దానికి సహకరించింది రైతులు సహకరించారు నేను ఒకప్పుడు నేను సీఎం అవుతానని 95 లో నేను ఎక్కడికి వెళ్ళానంటే అమెరికాకి వెళ్ళాను అమెరికాకి వెళ్ళి హైటెక్ సిటీ ఫౌండేషన్ చేసిన తర్వాత మొత్తం అన్ని కంపెనీలను కలిసి
మీరు మా హైదరాబాద్కి రండి, ఐటీ కంపెనీ పెట్టండి. మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి యువకులు ఉన్నారు, ఐటీలో మేము అందరికంటే మేటిగా ఉన్నామని ఆ రోజు చెప్పా. ఈసారి నేను వెళ్ళింది ఒక రాజధాని లేనటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కట్టాలి కాబట్టి నేను సింగపూర్కి వెళ్ళి అక్కడే ప్రభుత్వాన్ని కోరాను. సింగపూర్ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తే అంత మునుపుండే పరిచయాలతో నేను టెండర్ పిలవాలంటే లేట్ అవుతుంది, మీరు నాకు ఒక సహాయం చేయండి, ఒక మాస్టర్ ప్లాన్ మీరు తయారు చేసి నాకు ఇవ్వగలిగితే మేము అమరావతి కట్టుకుంటాం, మేము డివిజన్ వచ్చింది, మాకు రాజధాని లేదని చెప్తే 10-15 రోజుల్లో సెంట్రల్ వాళ్ళ క్యాబినెట్ తీసుకుపోయి అమరావతిని ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇవ్వాలని నిర్ణయం చేసి వాళ్ళు మనకు కరెస్పాండెన్స్ పంపించి అక్కడి నుంచి అమరావతిని కట్టడానికి ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఇవ్వడానికి వాళ్ళు మొత్తం మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి వచ్చారు. ఆ మాస్టర్ ప్లాన్ ఉపయోగించుకోవడం మన ఆలోచన. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్లో భూమి ఉంది, ఇక్కడ మీరిచ్చిన భూమి మొత్తం ఒక ఎకరా ఇస్తే 5,000 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే 1,000-1,400 తిరిగి మీకు ఇచ్చాం. అది కూడా కొంత ఇండ్లకిచ్చాం, కొంత షాపింగ్కి ఇచ్చాం, కమర్షియల్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ కొంతమంది అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చాం. అందరితో మాట్లాడిన తర్వాత అందరి ఆమోదయోగ్యత కట్టాం. పేదవాళ్ళందరికీ స్పెషల్గా పింఛన్లు ఇచ్చాం. ప్రతి ఒక్క రైతుకు 10 సంవత్సరాలు యాన్యుటీ ఇచ్చాం. 10 సంవత్సరాల వరకు మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోండి, మీకు ఇష్టం లేకపోతే మీరు ఇక్కడే పెట్టుకోండి, ఈ డబ్బులతో మీ పిల్లలు చదివించుకోండి, 10 ఏళ్ల తర్వాత అభివృద్ధి చేయమని చెప్పాం. ఈరోజు 8 ఏళ్ళు అయిపోయింది, 9వ సంవత్సరం. ఈరోజు చూస్తే ఎంత బాధేస్తుందంటే పచ్చని పొలాలు మీరిచ్చి ఈరోజు 1,000 రోజులుగా మీరందరూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగుండదు. అది ఒక్క అమరావతి రైతాంగమే చేయగలిగారు, పోరాటం చేయగలిగారు. మీ పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మా అందరికంటే మీది ఒక దృఢ సంకల్పం, ఒక ఉక్కు సంకల్పంతో పోరాడారు. మీకు చాలా అవమానాలు జరిగాయి. ఏ వ్యక్తి అయినా సరే ఇంట్లో ఆడవాళ్ళుంటే ఆడవాళ్ళ పట్ల ఆ విధంగా ప్రవర్తించకూడదు. మీరేం పని లేకుండా రాలా, మీ ఆస్తినిచ్చి తరతరాలుగా వారసత్వంగా వచ్చిన భూముల్ని రాజధాని కోసం మీరు త్యాగం చేసి నానా మాటలను పిచ్చుకునే పరిస్థితి వచ్చారు, నానా విధాలుగా తిట్టించుకునే పరిస్థితికి వచ్చారు, అవమానాలు భరించారు. ఈరోజు మళ్ళీ లేదు, ఇది మా హక్కు, మాకు న్యాయం జరగాలని పోరాటానికి రోడ్లెక్కారంటే అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను సురేష్ గారిని అడుగుతున్నా, సురేష్ గారు ఎక్కడైనా 1,000 రోజుల ఆందోళన ఎక్కడన్నా జరిగిందా అని అడిగాను. నాకు తెలిసి ఎక్కడా లేదండి అని అన్నాడు ఆయన. అంటే రేపు 12వ తారీఖుకి 1,000 రోజుల ఆందోళన చేసిన ఏకైక ఉద్యమం ఈ అమరావతి రైతు ఉద్యమం. ఇంకొక పక్కన చూస్తే ఏదో ఒక ప్రాంతంలో ఉండి ఉద్యమం చేయడం కాదు, ఇక్కడి నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళారు. మళ్ళీ ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళే పరిస్థితికి వచ్చారు, అరసు వెళ్ళే పరిస్థితి వచ్చారు. అయితే ఈరోజు ఈ సంకల్పాన్ని కూడా ఆ రోజు మీరు ఒకసారి చూస్తే సరే, ఒకసారి దైవ నిర్ణయం. ఇప్పుడే మిత్రులు తులసిరెడ్డి గారు చాలా ఎమోషన్లో చాలా బాగా చెప్పాడు, ఏదైతే దేవతల రాజధాని అమరావతి. నాకు ఇదే విధంగా ఆ పేరు చెప్పితే ఒక సజెషన్ వస్తే, రామోజీరావు గారు ఆ రోజు ఒక సజెషన్ ఇచ్చాడు ఆయన మీరు ఆలోచించమని. నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే అందరూ కూడా బ్రహ్మాండమైన సజెషన్ అన్నారు. ఎక్కడా కాంట్రవర్సీ లేని పేరు అమరావతి. రెండోది,
అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన ప్రదేశం అమరావతి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నాడు అసెంబ్లీలో. మాకేం అబ్జెక్షన్ లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో ఎక్కడ 30,000 ఎకరాలు ఉంటే అక్కడ మీరు పెట్టండి అంటే, ఈరోజు 54,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, మీరిచ్చిన భూమితో ఇక్కడ భూసేకరణ జరిగిందంటే ఆయన చెప్పిన దానికంటే ఇంకొక 24,000 ఎకరాలు ఎక్కువ వచ్చింది.